హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్. వెల్కమ్ టు భువన్ టీవీ. ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే, సో టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ డేట్ అనేది మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ నిన్న ఈవినింగ్ చేశారు. బట్ మనం ఒక 3 అప్డేట్స్ ఉన్నాయి, ఐ మీన్ 3 నోటీస్ చేయొచ్చు. మనకి నిన్న 15th కదా, మొన్న 14th రోజు మనకు ఒక అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆ ప్రెస్ నోట్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ ప్రెస్ నోట్లో ఏముంది అంటే, ఈ ప్రెస్ నోట్ని బ్రీఫ్గా ఒకసారి చెప్తాను చూడండి. ఇందులో ఏంటంటే, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో ఏదైతే డేట్స్ వస్తున్నాయో ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించినవి, ఈ రిజల్ట్స్ అనేవి జస్ట్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట, బట్ అవి ట్రస్ట్ చేయొద్దు అని ఇందులో బ్రీఫ్గా చెప్పారు. అండ్ అలాంటి డేట్స్ చూసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అయితే భయపడొద్దు అని ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేశారనమాట. సజావుగా ఇంకా ఐ మీన్ కౌంటింగ్ అండ్ రిజల్ట్స్ దాని మీద వర్క్ అయితే చేస్తున్నారని ఇందులో రాశారు. అండ్ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ డేట్ ప్రకటించలేదు అని అయితే ఇందులో ఉంది. అండ్ నెక్స్ట్, ఇది 13th కదా, నెక్స్ట్ 15th రోజు మనకి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఏమొచ్చింది అంటే, ఒకసారి చూడండి, ఇంటర్ జవాబు పత్రాల గల్లంతు, మూల్యాంకనం కోసం తరలిస్తుండగా మిస్సింగ్, అధికారుల గుర్తింపు, అన్వేషణలో నిమగ్నం, ఉన్నతాధికారుల సమాచారం అందించలేదా, అదృశ్యమైన జవాబు పత్రాలు దొరికిన తర్వాత ఇంటర్ ఫలితాల వెల్లడి లేదంటే జాప్యం, జేఎన్టీయూ పర్యవేక్షణలో నడుస్తున్న బోర్డు. సో ప్రస్తుతానికి మన ఇంటర్ బోర్డు అనేది జేఎన్టీయూ పరిధిలో నడుస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఒకసారి చూద్దాము, ఇంటర్ విద్యార్థుల పత్రాలు గల్లంతవడంతో వాటిని అన్వేషించే పనిలో అధికారులు తన మునకలై ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇదైతే వెరీ సీక్రెట్ న్యూస్ అని అక్కడ మనకి ఇంటర్ బోర్డ్కి వాళ్ళు అన్నారు, బట్ బయటకు ఎలా వచ్చిందో తెలీదు. సో అని ఇక్కడ క్వశ్చన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ప్రకారం రాష్ట్రంలో 12 మూల్యాంకన కేంద్రాలు, సో మనకి ఒక దగ్గరికి సెండ్ చేస్తున్నప్పుడు పేపర్స్, సో మధ్యలో ఎక్కడో మిస్ అయ్యాయన్నమాట. సో అందుకని ఇంటర్ రిజల్ట్స్ ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఈ పేపర్లో అయితే మెన్షన్ చేశారు. ఈ పేపర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి మిగతా 3వ పేజీలో బ్రీఫ్గా ఉంది ఇంకా. సో వీడియో లాంగ్ అవుతుంది మొత్తం చదివేసరికి. సో ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్, నిన్న ఏంటంటే, నిన్న పేపర్లో ఏమని వచ్చింది అంటే, పేపర్లో కాదు, సో మనకి న్యూస్లో వచ్చింది. సో అది కూడా హెడ్లైన్స్ కాదు, మనకి హెడ్లైన్స్ కాకుండా, సో హెచ్MTVలో మనకి April 18th రోజు మనకి అఫీషియల్గా రిలీజ్ చేస్తామని చెప్పారని అందులో మనకి మెన్షన్ చేశారు, April 18th. సో టైం వచ్చేసి మనకి మ్యాక్సిమం 10 to 11 ఈ మధ్యలోనే రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టైంలోనే మనకి రిజల్ట్స్ వస్తాయి. నేనైతే రిజల్ట్స్ రాగానే వెంటనే వీడియో చేస్తాను. ఆ రిజల్ట్స్ మీరు చూడడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసిన వీడియో అందరికన్నా ముందు మీరు చూడొచ్చు. సో అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. సో మీకు లింక్స్ అయితే ఇస్తాను, చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.